ఈ ఫోర్ మీకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ వరుస ఎదుటి వరుసలు వస్తాయని ముందుగా మీకు తెలియపరిచిన వాతావరణ శాఖ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు, మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశం ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎంఓ నుంచి ఏర్పెట్టారా? పెడితే దాని పూర్వపరాలు చెప్పండి. లేదు సంబంధ మంత్రులు దానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి పెట్టారు, పెడితే వాళ్ళు ఏం చెప్పి చెప్పండి. ఏంటంటే రాజకీయాలు మాట్లాడారు, ఏమైనా మాట్లాడారు, కలెక్టరేట్లో పడుకున్నాం, బస్సులో పడుకొని చేస్తాం, సంతోషమే బస్సులో పడుకొని ఎందుకు, బస్సులో పడుకొని ఎందుకు చేస్తాం? హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ అయితే నువ్వు బస్సులో పడుకుని చేసినట్టు అర్థం ఉంది. మీరు ఎంత దూరం ఆ బస్సుకిను మీ ఇల్లుకిను చంద్రబాబు చెప్పండి, ముఖ్యమంత్రి ఇంటికి బస్సులో పడుకున్న కలెక్టర్కి ఎంతను 2 కిలోమీటర్లు కదా, వారతే కదా అడ్డు, ఇంకేముందా? ఇక్కడున్న ఒకటి అక్కడ ఉన్న ఒకటి అక్కడ ఎందుకు ఉండలేదు? అది మునిగిపోయింది కాబట్టి, అది ముంపైపోయింది కాబట్టి. ముంపైపోతే ఎప్పుడు చెప్పాం మేము? 2019లో ఈ నదీ పరిహార ప్రాంతంలో ఇదంతా కూడా ఫ్లడ్స్ వస్తే ముంపైపోతాయి, ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను. ప్రత్యక్షంగా చంద్రబాబు ఉంటున్న నివాస ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను. ఆ పక్కనున్న ఆ గ్యాస్ హౌస్ మా ఎంపీ గారి తాలూకా, ఎక్స్ ఎంపీ గారి తాలూకా భవనం ఉంటే దానికి వెళ్ళాను. దాని పక్కనున్న ఒక మఠం ఉంటే ఆ మఠానికి వెళ్ళాను. ఆ పక్కనున్న ఒక రాజుగారి తాలూకా ఏది ఆశ్రమా వైశాలి ఉంటే దానికి వెళ్ళాను. వాళ్ళందరికీ కూడా కానీ కూర్చోబెట్టి చెప్పాను. దాని అమ్మమ్మ ఇది వచ్చి రాజకీయం చేసి ఇవన్నీ తీయించడం చూస్తున్నారు, అది చేస్తున్నారు. కాదండి, ఇది పరిస్థితి కాదు. ఇది ఇవాళ కాబట్టి రేపైనా ప్రమాదం. ఇక్కడ అని చెప్పాను. ప్రతిదాన్ని రాజకీయమే. దురదృష్ట ఆలోచన చేసి దురదృష్ట దానికి తగ్గ పరిష్కారానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఆలోచన చేయకూడదు. ఆ రోజు టెంపరీ ఏమనంటే ఒక బుర్ర తెలియడం. జీవితాంతం మ్యాజిక్లేనా? ఇవాళ ఎఫెక్ట్ అయ్యారు ఆకారాలు. ఎక్కడ చూసినా సరే భోజనం పెట్టలేదంటే, భోజనం అందించలేదంటే చెప్పనండి. ఒకసారి మేము మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, మీరు కూడా దయచేసి అడగండి, ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు ఈ విజయవాడలో? ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు చెప్పనండి? ఒక రిలీఫ్ క్యాంప్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీరు యునైటెడ్ అయిపోయిన అక్కడ వికెట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చెప్పనండి? లేదే అదే అదే అంటాను. ఇప్పుడు చెప్పనండి, ఎక్కడ ఉన్నా ఆ పేరు చెప్పనండి. ఎక్కడ లేవు. దురదృష్టం, ఒక రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టకుండా ఇవాళ ఉన్నాయంటే ఏంటిది? ముందుగా మనం చూసుకొని ఎక్కడెక్కడైతే మరి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ముంపు గురవుతున్న ప్రాంతాలు వస్తున్నాయో, ఆ ప్రాంతంలో ఎక్కడైతే అప్లాంట్స్ ఉన్నాయో, పక్క బిల్డింగ్లు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్రదేశాలకు అందరినీ రికార్డ్ చేయించి అక్కడ పెట్టించి ఆ తర్వాత వాటర్ ఇనాక్ట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి చేర్చడం అనేది ఆనవాయితీకి వస్తున్న ప్రోటోకాల్. అది ఎస్ఓపి సెంట్రల్ ఆపరేషన్ ప్రొసీజర్, దాన్ని ఫాలో అవ్వలేదు. ఆ కార్యక్రమం చేయలేదు. ఎంతసేపు వాళ్ళు విమర్శించు, వీళ్ళు విమర్శించు, వీళ్ళు దానివల్ల ఏమొస్తుంది? అల్టిమేట్ గా నష్టపోయి జనం ప్రాణాలు పోయేది, ప్రాంతాల ప్రాణాలు. ఎందుకు బస్సుల్లో పడుకుంటే లాభం, ఆఫీసులో పడుకుంటే లాభం? దానిలో వచ్చే ఉపయోగం ఏంటి? ఉపయోగం పని ఏం చేస్తే పర్వాలే, ఇప్పటికైనా మించిపోయి అయిన నష్టమైంది. పండి పోయి ప్రజలు పడ్డారు. ఇక్కడైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఆ ప్రజలకు మేలు జరిగే ఏర్పాటు చేయండి. వాటర్ రిసీవ్ అవుతుంది, రిసీవ్ అయినట్టు తీసుకోవాల్సిన చర్యల మీద ఒక సమావేశం పెట్టి చర్యలు తీసుకోండి.
అంతేగాని మీద గ్రేట్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాకే తెలుసు అంతా అనే